నమస్తే. గత నెల అంటే జూలై 23వ తేదీ జనరల్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పార్లమెంట్లో, దానికన్నా కొంత ముందు తెలుగు రాష్ట్రాలలో రైల్వేస్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి యొక్క ఆశావహమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనకు ఏరియాకు కొత్త లైన్లు వస్తాయి, కొత్త ట్రైన్స్ వేస్తారు అనేటువంటి ఒక ఆలోచనలతో ఉన్నాం. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పెద్దగా ఆశాజనకంగా అనిపించలేదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే. ఆ తర్వాత నిన్నటి రోజు వరకు కూడా కొంత ఈ విషయం లోపల ఒక అంబిగ్యూటీ అనేటువంటిది నెలకొన్నది. అట్లాంటి స్థితిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యొక్క కొన్ని తీపి కబుర్లను ఇవ్వడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్స్, దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి అంశం భద్రాచలం టు మల్కాన్గిరికి సంబంధించినటువంటి రైల్వే లైన్కి సంబంధించిన అంశాన్ని మొన్నటి రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మల్కాన్గిరి భద్రాచలం రైల్వే లైన్ని శాంక్షన్ చేస్తున్నట్టుగా ప్రకటించడం, దానికి సంబంధించినటువంటి యొక్క స్టేట్మెంట్స్ అనేటువంటివి నిన్నటి రోజు న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి యొక్క వీడియోని కూడా నేను అప్లోడ్ చేశాను. అయితే గతంలో బడ్జెట్ కన్నా ముందు ఇచ్చినటువంటి యొక్క కాన్సెప్ట్లో ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యొక్క లైన్లు ఏవైతే ఉన్నాయో వాటికి జరిగిన సర్వేలు, ఆ సర్వే తర్వాత డిపిఆర్లు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి ఏమిటి అనే దాన్ని వీడియోగా ఇచ్చాం. అయితే ఇప్పుడు ఇంకొక కొత్తదైనటువంటి యొక్క శుభవార్తతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దీని పరిస్థితి ఏమిటి అంటే ఈ శుభవార్తకు సంబంధించినటువంటి అంశం ఏమిటి అంటే 6 కొత్తగా రైల్వే లైన్లు మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో వస్తున్నాయి. ఇందులో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యొక్క కనెక్టివిటీ ఉన్నటువంటివి 1-2 ఉన్నాయి. ఇవి సంబంధించినటువంటి యొక్క కాన్సెప్ట్స్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. దీనిలోనే భాగంగా విశాఖ రైల్వే జోన్ దీని కండిషన్ ఏమైంది, ఇది ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి యొక్క పరిస్థితులు ఎక్కడదాకా వచ్చాయి, దానికి సంబంధించినటువంటి యొక్క పనులు ఎక్కడదాకా వచ్చాయి అనేటువంటి దానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం ఈరోజు దీనిలో తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి యొక్క అంశాలని పరిగణనలోకి తీసుకున్నట్టయితే, ఇది నిన్నటి వీడియోలో నేను చూపించిన దానికి ఇది కొద్దిపాటి భిన్నమైనటువంటి యొక్క వీడియో. ఈ దీనికి సంబంధించినటువంటివి ఇందులో కొన్ని ఎగ్జిస్టింగ్ రూట్స్ అండ్ ప్రపోజ్డ్ రూట్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఎగ్జిస్టింగ్ రైల్వే రూట్స్ అండ్ ప్రపోజ్డ్ రూట్స్ ఉన్నాయి. నిన్నటి వీడియోలో డోర్నకల్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కలర్లో కనిపిస్తున్నటువంటి యొక్క లైన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి యొక్క రూట్స్. తర్వాత ఇక్కడ ఈ థిక్ గ్రీన్గా ఉన్నటువంటివన్నీ కూడా ప్రపోజ్డ్ రూట్స్. వీటికి సంబంధించిన దానిలో ఇది నిన్నటిలాగానే ఉన్నటువంటి రూట్ అయినప్పటికీ కొత్తగా ఉన్నటువంటిది ఇంకొక అంశం కలిసి వచ్చింది. దీనిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఈ ప్రపోజ్డ్ రూట్స్గా ఉన్నటువంటి వాటి లోపల ఇది ఆల్రెడీ పాండ్రంగాపురం నుంచి భద్రాచలం, తర్వాత నందిగామ, కూతురుగుట్ట నుంచి మల్కాన్గిరి, మల్కాన్గిరి నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఇది అసన్సోల్ వరకు కూడా కనెక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి మనం నిన్న అనుకోవటం జరిగింది. అలాగే ఈ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ రాబోయే రోజుల్లో మిగిలినటువంటి యొక్క కనెక్టివిటీ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి డిస్కస్ చేసిన దానిలో ఇప్పటికి మణుగూరు వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో మణుగూరు నుంచి రామగుండం వరకు కలిపేటువంటి ఇది ఒక లైను, ఇది కూడా గ్రాంట్ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. అలాగే ఈ భాగంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ ఉంది, సత్తుపల్లి నుంచి కొవ్వూరు వైపుగా వచ్చేటువంటి రైల్వే లైన్ ఇదొకటి కూడా కన్స్ట్రక్షన్ కావాల్సి ఉంది అనుకున్నాం. అలాగే ఇక్కడ డోర్నకల్ పాయింట్ నుంచి అంటే డోర్నకల్కి ఒక సుమారుగా 10 కిలోమీటర్ల టువర్డ్స్ ఖమ్మం వైపుగా వచ్చినట్లయితే అక్కడ నుంచి పాపడపల్లి జంక్షన్ నుంచి ఒక రైల్వే లైన్ అనేది డైవర్ట్ అవుతోంది ఈ ప్రపోజ్డ్ డిపిఆర్ ప్రకారంగా. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఒక లైను టువర్డ్స్ ఇది సూర్యాపేట, నల్గొండ మీదుగా ఇది వచ్చేసేసి గద్వాల నుంచి రాయచూరు దాకా కలిపేటువంటి ఒక రైల్వే లైన్ ఆల్రెడీ గద్వాల వరకు కలుస్తుంది, రాయచూరుకి ఆల్రెడీ రైల్వే లైన్ ఉంది. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసేసి ఇదే పాపడపల్లి డోర్నకల్ పాయింట్ నుంచి వచ్చేసేసి ఖమ్మం అవుట్స్కర్ట్స్లో నుంచి ఇది వచ్చేసి కోదాడ మీదుగా వెళ్ళేటువంటి రైల్వే లైన్ టువర్డ్స్ మిర్యాలగూడ. ఇది మనం అనుకున్నటువంటి యొక్క కొత్త లైన్లకు సంబంధించిన అంశం. అయితే వీటికి సంబంధించినటువంటి ప్రస్తావన రాలేదు అని అనుకున్నాం.
అయితే ఇప్పుడు ఇంకొక కొత్తదైనటువంటి రైల్వే లైన్ కలిసింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఏరియా, ఇది జస్ట్ ఒక ఎస్టిమేషన్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఇది హైదరాబాద్ యొక్క అవుట్స్కర్ట్స్ అయినటువంటి ఉందా నగర్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ నుంచి మొదలుపెట్టి దానికి కనెక్టివిటీ ఇస్తూ సుమారుగా ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతానికి సంబంధించింది అక్కడి నుంచి మొదలుపెట్టేసేసి ఇది ఉన్నటువంటి యొక్క నల్గొండ ఈ ప్రెమిసెస్ దగ్గరలో నుంచి వచ్చి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ దగ్గర కలిసేట్టుగా ఇంకొక కొత్త లైన్కి కూడా ఇది పర్మిషన్ వచ్చింది అనేది ఒక శుభవార్త. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క మల్కాన్గిరి లైనే కాకుండా, అంటే భద్రాచలం మల్కాన్గిరికి మాత్రమే కాకుండా ఇక్కడ మణుగూరు వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ నుంచి మణుగూరు టు రామగుండం దీనికి కూడా పర్మిషన్ వచ్చింది. ప్లస్ ఈ డోర్నకల్ నుంచి పాపటపల్లి మీదుగా ఇక్కడ గద్వాల వరకు ఉన్నటువంటి ఒక లైన్, దీన్ని సింపుల్గా డోర్నకల్ గద్వాల అంటారు. ఈ డోర్నకల్ గద్వాల లైన్కి పర్మిషన్ వచ్చింది. అలాగే డోర్నకల్ టు మిర్యాలగూడకు పర్మిషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఉందా నగర్ టు జగ్గయ్యపేటకు కూడా పర్మిషన్ వచ్చినట్లుగా ఇప్పుడున్నటువంటి యొక్క ఇన్ఫర్మేషన్. ఇవి అయితే గతంలో ఒక కొద్ది రోజుల క్రితం మన గౌరవనీయ రాష్ట్ర మంత్రి గారు ఎస్పెషల్లీ పాలేరు నియోజకవర్గంలో ఎక్కువ భూములు పోతున్నాయి కాబట్టి దీని అలైన్మెంట్ మార్చమని చెప్పేసి రైల్వే అధికారులను కోరటం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా మంత్రులు కలవడం తర్వాత వారిని కోరటం జరిగింది, కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి మార్పు జరిగినట్టుగా లేదు. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లు రెడీ అయిపోయాయి, దీనికి సంబంధించిన పర్మిషన్స్ వచ్చాయి, త్వరలో వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి అనేటువంటిది సమాచారం. ఇప్పుడు ఈ సమాచారానికి సంబంధించినటువంటి అంశాలను వివిధ దినపత్రికలు ఏ విధంగా ఇవి కవర్ చేశాయనేది మనం చూద్దాం. ఇది నమస్తే తెలంగాణ ఈరోజు న్యూస్ పేపర్, అంటే 11 ఆగస్టు 2024 నాటి యొక్క పేపర్లో ఇది కొత్తగా 6 రైల్వే లైన్లు, ఇది పాండురంగాపురం టు మల్కాన్గిరి మధ్య అంతర్రాష్ట్ర లైన్ అంటూ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేసింది. మెయిన్ ఇదిగా సబ్ టైటిల్గా పాండురంగాపురం మల్కాన్గిరి మధ్య అంతర్రాష్ట్ర లైన్ అని పెట్టింది. దీన్ని బుల్లెట్ పాయింట్స్గా ఇచ్చింది. డోర్నకల్ గద్వాల మధ్య 296 కిలోమీటర్ల మార్గం, డోర్నకల్ మిర్యాలగూడ మధ్య 105 కిలోమీటర్ల రైల్వే లైన్ అంటూ దీనికి అడిషనల్గా ఇచ్చినటువంటిది కాచిగూడ జగ్గయ్యపేట రామగుండం మణుగూరు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ 6 ప్రపోజల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి లోపల ఇది కాచిగూడ జగ్గయ్యపేట మరియు ఈ యొక్క పాండురంగాపురం మల్కాన్గిరి ఈ 2 ప్రదేశాలకు సంబంధించిన వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా కవర్ అవుతున్నటువంటి యొక్క ప్లేసెస్, మిగిలినటువంటి ఇవి ప్యూర్లీ ఇవి తెలంగాణ ఏరియాలో ఉన్నటువంటి అంశాలు. దీనికి సంబంధించినటువంటి వీటి మధ్య కొత్త మార్గాలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టుల అంచనా వ్యయం ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరకు కూడా ఈ లైన్లకు సంబంధించిన వరకు 26,000 కోట్లు, త్వరలో ప్రారంభం కానున్న నిర్మాణ పనులు అంటూ ఇక్కడ ఇది పేజీ నెంబర్ 1లో దీన్ని ఒక చిన్న బాక్స్ ఐటమ్గా ఇచ్చారు. ఇది తెలంగాణ మెయిన్ ఎడిషన్, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ఈరోజు అంటే 11 ఆగస్టు 2024 నాటి పేజీ నెంబర్ 1లో ఇది ఇస్తే దీనికి సంబంధించిన ఎలాబరేటెడ్ న్యూస్ అనేది పేజీ నెంబర్ 11లో ఇచ్చారు. ఇదేమో బాక్స్ ఐటమ్ లాగా చిన్నగా ఉన్నటువంటి ఒక టాపిక్. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ దీనిలో ఇదే వివరాలను మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. భద్రాచలం మల్కాన్గిరి రైల్వే స్టేషన్ల మధ్య నూతన రైల్వే మార్గం నిర్మించబోతున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ లైన్ దూరం 170 కిలోమీటర్లుగా ఉంటుంది. అందులో ఏపీలో 85.55 కిలోమీటర్లు ఉండగా తెలంగాణలో 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇది సుమారుగా వచ్చేసేసి తెలంగాణలో ఈ పాండురంగాపురం పాయింట్ నుంచి సారపాక, సారపాక నుంచి సుమారుగా ఎటపాక, ఎటపాక నుంచి మళ్ళీ భద్రాచలం దగ్గర నుంచి ఇది నందిగామ వైపుకి వెళ్ళిపోతుంది. ఇందులో ఏటపాక ఒకటి, నందిగామ ఈ భాగాలు మళ్ళీ ఏపీలో ఉన్నాయి. సారపాక భద్రాచలం మధ్య ఉన్నటువంటి పాయింట్ మాత్రమే ఇది తెలంగాణలో ఉన్నది. అందువల్ల తెలంగాణలో చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి 85 కిలోమీటర్ల వరకు కుంట ఆ భాగం అంతా దాటేంత వరకు కూడా ఇది ఏపీ పాయింట్లో ఉన్నటువంటి ఏరియాలు. అక్కడ ఉన్నటువంటి 85 కిలోమీటర్ల వరకు ఇక్కడ ఏపీలో ఉంటుంది, మిగతా అంతా కూడా ఒరిస్సాలో ఉంటుంది అనేటువంటిది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మాత్రం 7,383 కోట్లుగా చెప్పడం జరిగింది. ఇది వచ్చే 2 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇది నిన్న మనం అనుకున్నట్టుగా ప్రాథమికమైనటువంటి పనులకు పర్మిషన్ వచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు ఇది కూడా ఈ పర్మిషన్ వచ్చేసింది అనేందుకు ఇది క్లియర్ అన్నమాట. 2 నెలల్లో పనులు ప్రారంభమవుతాయి అంటే ఇంతకన్నా ముందుగా జరగాల్సినటువంటి అంశం ఏంటంటే ఉన్నటువంటి ఒక డిపిఆర్ ప్లాన్ ప్రకారం ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి. తర్వాత గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడానికి వర్షాకాలం సరైనది కాదు కాబట్టి ఈలోగా టెండర్స్ అవన్నీ కంప్లీట్ అవ్వాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఈ టైం సరిపోతుంది.
ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఇది ఇక్కడ చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం న్యూఢిల్లీ నుంచి వర్చువల్ ద్వారా మీడియాతో మాట్లాడారు. పాండ్రంగాపురం, భద్రాచలం, మల్కాన్గిరి ప్రాంతాల మధ్య నూతన రైల్వే లైన్ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ ఆమోదించిందని వెల్లడించారు. తర్వాత కార్యక్రమంలో సికింద్రాబాద్ నుంచి SCRGM అరుణ్ కుమార్ జైన్, CPRO శ్రీధర్ పాల్గొన్నారంటూ ఇక్కడ మామూలుగా మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, దీని తర్వాత ఇంకొక అంశాన్ని కూడా ఇచ్చాడు. ఇది ఇతర రైల్వే లైన్లు ఇవి అనేది డోర్నకల్ గద్వాల మధ్య 296 కిలోమీటర్ల దూరం ఇక్కడ నూతన రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరలో చేపట్టబోతున్న సమాచారం. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 5,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది ఆల్రెడీ మొదటిగా చూసుకున్నట్టయితే ఈ పాండ్రంగాపురం మల్కాన్గిరి 1వ లైన్, డోర్నకల్ గద్వాల 2, డోర్నకల్ మిర్యాల కూడా 3, కాచిగూడ జగ్గేపేట 4, రామగుండం మణుగూరు 5. అయితే ఈ 6 లైన్ ఎక్కడుంది అని చూస్తే ఈ 6 లైన్ ఈ కింది భాగంలో ఇచ్చాడు. నాగులపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలను కలుపుతూ మరో నూతన రైల్ మార్గం ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనున్నది. ఇది కొద్దిగా ఉన్నటువంటి యొక్క డౌట్ఫుల్గా ఉన్న అంశం. ఇది తెలిపినది కాదు, తెలపనున్నది అని కొంత ఫ్యూచర్లో పెట్టాడు కాబట్టి నేను కూడా దాన్ని మన ఈ మార్కింగ్లో నేను చూపించడం జరగలేదు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూసుకున్నట్టయితే ఇది డోర్నకల్ మిర్యాలగూడ మధ్య 105 కిలోమీటర్ల మేరకు నూతన రైల్వే లైన్ నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు 2,100 కోట్లకు అంచనా వేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి అంటూ ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక లైన్గా కాచిగూడ అంటే ఉందార నగర్ నుంచి జగ్గైపేట ప్రాంతాలను కలిపే నూతన రైల్వే మార్గం నిర్మాణం కాబోతున్నది. ఇది నేషనల్ హైవే నెంబర్ 65 అంటే హైదరాబాద్ విజయవాడ రహదారికి సమాంతరంగా అంటే ప్యారలల్గా ఈ ఉండబోతున్నటువంటి ఈ లైన్ నూతన రైల్వే మార్గం 228 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం 4,600 కోట్లు DPRలు ప్రతిపాదించారు. సర్వేలన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంది. ఈ నేషనల్ హైవే నెంబర్ 65కు ఆల్మోస్ట్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అయినట్టుగా మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఒక నార్కెట్పల్లికి ముందుగా అవతల భాగంలో చౌటుప్పల్ ప్రాంతం నుంచి సుమారుగా ఇది ప్యారలల్ రన్ అవ్వేందుకు అవకాశం ఉంది. మధ్యలో మాత్రం సిటీ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ అని బేస్ చేసుకొని వేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి రామగుండం మణుగూరు ప్రాంతాలను కలుపుతూ 207 కిలోమీటర్ల మేరకు నూతన రైల్వే మార్గం నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు DPRలు సిద్ధమయ్యాయి. ఇది కూడా రెడీ అయిపోయింది. 2-3 నెలల్లో తుది అనుమతులు మంజూరు కానున్నాయి. దీనికి సంబంధించినటువంటివి కొంతవరకు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ రావాల్సి ఉన్నాయి. అయితే DPR ఇవన్నీ ప్రపోజ్డ్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇది కూడా నెక్స్ట్ ప్రాజెక్టు నిర్మాణమే 4,100 కోట్లుగా అంచనా వేశారు. తర్వాత నాగులపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాన్ని కలుపుతూ మరో నూతన రైల్వే మార్గం ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనున్నది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది ప్రతిపాదన కానీ రామగుండం మణుగూరుది ఆల్రెడీ DPR అయిపోయింది. ఇది కేవలం ఒక ప్రపోజ్డ్గానే మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ నాగులపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ దీనికి సంబంధించిన దానికి ఇందుకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేశారు. దాదాపు 316 కిలోమీటర్ల మేర నూతన రైలు మార్గం నిర్మాణం కాబోతున్నది. ఇందుకు 6,400 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్. ఇవి 6 లైన్స్కి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ సాక్షి దినపత్రిక ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్లో ఒక మాట ఏం చెప్పారు అంటే ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి ఆలోచన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సాక్షి దినపత్రిక ఈ టాపిక్ని రాసింది అనుకోవాలి. ఏంటంటే ఇక్కడ జనరల్ ఇచ్చినటువంటి అంశం భద్రాచలంతో దేశవ్యాప్త కనెక్టివిటీ, మల్కాన్గిరి భద్రాచలం రైల్వే లైన్తో హర్షాతిరేకాలు. ఇది మామూలు టైటిల్ తర్వాత ఈ బుల్లెట్ పాయింట్స్లో ఇచ్చారు. తొలి ఫేజ్లోనే పాండ్రంగాపురం నుంచి పనులు చేపట్టాలని విన్నపం అంటూ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ చాలా సరైనటువంటి సజెషన్ ఇది. దీని యొక్క ఆలోచన ఏమిటి అంటే డైరెక్ట్గా దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి అంశం ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఈ మిగిలినటువంటి టాపిక్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మొదటి దశలోనే పాండ్రంగాపురం లైన్ పూర్తయితే అంటూ ఇచ్చారు. మల్కాన్గిరి భద్రాచలం రైల్వే లైన్కి సుమారు 3,592 కోట్లు ఖర్చు అవుతుందని నేషనల్ ఇది ఫైనల్ లొకేషన్ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. FLS అంటాం. ఈ దీనిలో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అనేటువంటి ఇచ్చేశారు. ఒడిశా నుంచి భద్రాచలం వరకు అత్యధికంగా ఈ రైల్వే లైన్ అటవీ భూమిలో నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం అటవీ శాఖ, పర్యావరణ, ఇతర అనుమతులు కావాల్సి ఉంటుంది. రైల్వే లైన్ నిర్మాణం పలు విడతలుగా సాగే అవకాశం ఉంది. అయితే ఒరిస్సా స్టేట్కి సంబంధించినటువంటి దానిలో మాత్రం ఎక్కువగా వర్క్స్ కంప్లీట్ అయిపోతున్నాయి అనేది తెలిసిన విషయమే. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ వర్క్స్ చేపట్టాల్సింది ఉంటుంది. నెక్స్ట్, ఈ నేపథ్యంలో తొలి ఫేజ్లోనే పాండ్రంగాపురం నుంచి భద్రాచలం మేరకు రైల్వే లైన్ పూర్తి చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పాండ్రంగాపురం నుంచి సారపాక వరకు 15.5 కిలోమీటర్ల ప్రతిపాదన ఉండగా మరో 4 లేదా 5 కిలోమీటర్లను గోదావరి నది మీదుగా బ్రిడ్జి నిర్మాణం ద్వారా అనుసంధానం చేస్తే భద్రాచలానికి రైల్వే లైన్ వస్తుంది. రైల్వే లైన్ పూర్తికి కేంద్ర ప్రభుత్వం 6 గడువు నిర్దేశించగా మొట్టమొదటి పాండ్రంగాపురం
అనాలి. ఇది మొట్టమొదటే పాండరంగాపురం నుంచి పనులు చేపడితే దక్షిణ అయోధ్యగా పేరున భద్రాచలానికి భక్తులు రైల్వే మార్గం ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది, అది అవకాశం వస్తుంది. భక్తుల రాక పెరిగి భద్రాచలం ఆధ్యాత్మిక పర్యాటక క్యారిడార్గా మారే అవకాశం ఉంది. వ్యాపార వాణిజ్య పరిశ్రమల అభివృద్ధితో పాటు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటూ దీనికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ని ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ పాండరంగాపురం టు భద్రాచలం ఇవ్వమని ఆ ఏరియాలో వర్క్స్ చేపట్టమని ఈ న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్ ఈనాడు. ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించినంత వరకు మిగిలినటువంటి కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ మేజర్గా ఉంది. విశాఖ రైల్వే జోన్పై పురోగతి అనేటువంటి కాన్సెప్ట్ ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో ఇది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో పురోగతి ఉన్నట్లు అశ్విని వైష్ణవ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడానని, త్వరలో భూమి కేటాయిస్తామని చెప్పారని వెల్లడించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఈ విషయమే తాను నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు అంటూ విశాఖ రైల్వే కెనడా దీనికి సంబంధించినటువంటి రైల్వే జోన్కి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లుగా అయింది. దీని తర్వాత మిగిలినటువంటి అంశాలలో చూసుకున్నట్లయితే ఇది ప్రధానమైనటువంటి యొక్క గుడ్ న్యూస్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. దీని తర్వాత ఇక్కడ ఈ రైల్వే మార్గాలకు వీటికి సంబంధించిన అంశాలలో ఇక్కడ ఇచ్చినటువంటి అంశం చూసుకున్నట్లయితే దక్షిణాదిలోని ఈ డబుల్ లైన్గా నిర్మించే ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం 7,382 కోట్లు. ఇక్కడ ఇచ్చినటువంటి మేజర్ కాన్సెప్ట్ చూడండి, ఇది డబుల్ లైన్ అని ఇచ్చారు. ఇది సింగిల్ లైన్గా రావడం లేదు, డైరెక్ట్గా దాదాపు ఈ లైన్లన్నీ ఈ మల్కాన్గిరి పాండరంగాపురం రైల్వే లైన్ డబుల్ లైన్గా వస్తుంది. ఈ డబుల్ లైన్గా నిర్మించే ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం 7,382 కోట్లు. దక్షిణాదిలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయడం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని బొగ్గు గనుల నుంచి రైల్వే మార్గాలను అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం. ఈ రైల్వే మార్గం తెలంగాణలో 19.77 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 85.5 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇవి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు, ఎందుకంటే ఇది కొత్తగా వేస్తున్నటువంటి రైల్వే లైన్ కాబట్టి. వీటితో తూర్పుగోదావరి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇందులో భాగంగా గోదావరిపై మరో వంతెన నిర్మిస్తాం, ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తూర్పు తీరంలో రాకపోకలు నిలిచిపోతే, అంటే హౌరా నుంచి విజయవాడ భాగం వరకు ఉన్నటువంటి ఏరియా ఈ నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా ఈ మార్గంలో రైళ్లు నడపడానికి వీలవుతుంది. ఈ లైన్ని ఆల్టర్నేట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల గుండా సాగే ఈ మార్గం పూర్తయితే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, కొత్త ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతాయి, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి అని వివరించారు. త్వరలో నిర్మాణ పనులు మొదలుపెట్టి 5 ఏళ్లలో పూర్తి చేస్తామని వివరించారు. ఆ ప్రాజెక్టులో చాలా సొరంగ మార్గాలు వస్తాయన్నారు. ఇక్కడ ఈ టన్నెల్స్ అనేటువంటివి జనరల్గా ఈ మౌంటైన్స్ ఏరియాలో ఉంటుంటాయి కదా, దీనికి సంబంధించినటువంటి అంశంలో రైల్వే మంత్రికి సంబంధించిన ఈ ప్రపోజల్ని కిషన్ రెడ్డి గారు స్వాగతిస్తూ ఈ విధంగా చెప్పారు. మల్కాన్గిరి పాండరంగాపురం రైల్వే లైన్ నిర్మాణంతో భద్రాచలం పట్టణానికి రైలు సౌకర్యం కల నెరవేరుతుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాల వ్యవసాయం, వాణిజ్యం, విద్య, పర్యాటకం, వైద్యారోగ్య రంగాలలో వృద్ధిని సాధించడానికి దోహదపడుతుందన్నారు. ఛత్తీస్గఢ్ వాసులు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలను చేరుకోవడానికి ప్రయాణ సమయం తగ్గుతుందని, దక్షిణ మధ్య ఒడిశా నుంచి హైదరాబాద్, విజయవాడ నగరాలకు అనుసంధానత ఏర్పడుతుందని వివరించారు. పారాదీప్ పోర్టును అనుసంధానిస్తూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ జలమార్గం 5తో ఈ రైల్వే లైన్ అనుసంధానించి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ను అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న కృష్ణపట్నం, మచిలీపట్నం, నూతనంగా నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టుల నుంచి సరుకు రవాణాను సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది అని కిషన్ రెడ్డి వివరించారు. ఈ రైల్వే ప్రాజెక్టుతో పాటు రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది అని వెల్లడించడం జరిగింది. ఇది యాజ్ పర్ ఈనాడు న్యూస్ పేపర్. తర్వాత నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్ సంబంధించినంత వరకు ఇక్కడ మల్కాన్గిరి పాండరంగాపురం రైల్వే లైన్తో తెలంగాణకు లబ్ధి చేకూరుతుందంటూ ఈ ప్రపోజ్డ్ ఏరియాస్తో రైల్వే మంత్రి గారు డిస్ప్లే చేస్తున్నటువంటి దాన్ని ఇది ఒక ఫోటోతో ఇక్కడ వివరాలను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సేమ్ టాపిక్స్ ఏ ఉన్నాయి, ఇది కూడా ఇక్కడ అంశాలు ఉన్నాయని దీనికి సంబంధించినటువంటి ఇక్కడ దీన్ని చూసినట్టయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయిందని, డిపిఆర్ కూడా ఆమోదం పొందిందని వెల్లడించారు. ఇది ఇచ్చినటువంటి అంశం. ఈ మల్కాన్గిరి పాండరంగాపురానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా యాక్సెప్ట్ చేయబడిందని, తెలంగాణలోని సింగరేణి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బొగ్గు గనులు ఉన్నాయని, వీటి నుంచి దక్షిణాది రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయడంలో ఈ కెనడాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు అంటూ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి అంశంలో ఇక్కడ ఇది పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ అని, మొత్తం 2 లైన్లు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
ఇక్కడ కూడా ఇచ్చినటువంటి కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఇది డబుల్ లైన్ కన్స్ట్రక్షన్, ఒకేసారి డైరెక్ట్గా డబుల్ లైన్ వస్తుంది. తర్వాత గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటు అనేక టన్నెల్స్ గుండా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుందన్నారు. కోస్తా ఏరియాలో తుఫాన్లు ఏర్పడినప్పుడు ఈ క్యారిడార్ రవాణా ట్రైన్ల మళ్లింపునకు ఉపయోగపడుతుందన్న అని, అలాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం మీదుగా ఈ లైన్ కొనసాగుతుందన్నారు. తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మార్గం తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధికి ఈ మార్గం కీలకంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు అంటూ వెలుగు న్యూస్ పేపర్ 11 ఆగస్టు 2024 నాడు దీనికి సంబంధించినటువంటి న్యూస్ని కవర్ చేసింది. తర్వాత ఇంకొక అంశం, ఇది మన తెలంగాణ అనేటువంటి న్యూస్ పేపర్ దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇదే వివరాలని పూర్తిగా ఇస్తూ అసన్సోల్ టు వరంగల్ అనేసి చెప్పడం జరిగింది. అసన్సోల్ అంటే డైరెక్ట్గా కోల్కతాకు సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, ఆ ప్రాంతం నుంచి మల్కాన్గిరికి కనెక్టివిటీ వస్తుంది. అలాగే ఈ భద్రాచలం రోడ్డు నుంచి ఉన్నటువంటి కనెక్టివిటీ అనేటువంటిది డోనకల్ దగ్గర కలుస్తుంది. డోనకల్ నుంచి నెక్స్ట్ టువర్డ్స్ ఢిల్లీ వైపు అనుకున్న, సికింద్రాబాద్ వైపు అనుకున్న వచ్చేటువంటి మేజర్ స్టేషన్ ఇది వరంగల్. కాబట్టి ఇక్కడ అసన్సోల్ టు వరంగల్ కొత్త రైల్వే క్యారిడార్ అన్నాడు. ఇది ప్రత్యేకమైనటువంటి క్యారిడార్ మాత్రం కాదు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకొక అంశం ఏమిటంటే, దీనికి సుమారుగా ఈ డోనకల్ రైల్వే స్టేషన్కి ఒక 20 కిలోమీటర్ల దిగువన అంటే విజయవాడ వైపుగా చూసుకున్నట్లయితే ఖమ్మం ఒక మేజర్ రైల్వే స్టేషన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ భాగంలో కూడా ఎక్కువ డెవలప్మెంట్స్ అనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ భద్రాచలం మల్కాన్గిరి కొత్త రైల్వే ప్రాజెక్టుకి, ఇది పాండ్రంగాపురం భద్రాచలం మల్కాన్గిరి కొత్త రైల్వే ప్రాజెక్టును గిరిజన ప్రాంతాల ద్వారా నూతన రైలు మార్గాన్ని అందిస్తూ అసన్సోల్ వరంగల్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా వ్యవహరిస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అంటూ దీనికి సంబంధించినటువంటి మీడియా సంబంధించిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దీన్ని చూపించడం జరిగింది. ఈ ప్రాజెక్టు జునాగర్హ నబరంగూర్పూర్, ఇది నబరంగపూర్ అండ్ నవరంగపూర్ అంటాం మనం, నెక్స్ట్ జీపూర్ అన్నాడు, ఇది జైపూర్ అంటుంటారు, మల్కాన్గిరి భద్రాచలం పాండ్రంగాపురం మధ్య అనుసంధానంగా ఉంటుందంటూ దీనికి సంబంధించినటువంటి వివరాన్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈ న్యూస్ పేపర్ దీనికి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ ఒక చిన్నపాటి కాన్సెప్ట్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే, ఈ కొత్త రైల్వే లైన్ ద్వారా బస్తర్ ప్రాంతం నుండి దక్షిణ భారతదేశానికి 124 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. 124 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గడం అనేది సామాన్యమైనటువంటి అంశం కాదు. రాజమండ్రి విశాఖపట్నం వంటి రద్దీ క్యారిడార్లను దాటవేస్తూ ప్రత్యామ్నాయ మార్గంగా కూడా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు 1 కోటి పని దినాల ఉపాధిని సృష్టిస్తుంది. వర్కర్స్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఇది. తర్వాత అంటే ఇది పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో ఒక పార్ట్ ఇది. ఇది దాని తర్వాత 380 లక్షల చెట్ల పెంపకానికి సమానమైన 267 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇవైతే ఉందో, ప్రజెంట్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి టాపిక్ నడుస్తోంది. దీని సందర్భంగా ఈ కార్బన్ ఎమిషన్స్ అనేటువంటి వాటిని తగ్గించుకోవాలి అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ యొక్క కాన్సెప్ట్ కూడా. కాబట్టి వీటన్నిటిని పాటిస్తున్నట్టుగా ఇది మనకు తెలియజేస్తున్నటువంటి అంశం. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి, తర్వాత ఇన్ఫర్మేషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సిమిలర్లీ దీనికి సంబంధించిన దాన్ని ఇతరులకు షేర్ చేయడం, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్లేసెస్లో మీ నేటివ్ ప్లేస్ కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది తెలియజేస్తారని ఆశిస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయమలసిందిగా కోరుతున్నాను. సో ఇది ఈనాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.